అండ్ ఈ టాప్ వచ్చేసి మీడియం సైజ్ తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్లో వచ్చింది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ ఇచ్చారు. అండ్ నెక్ వచ్చేసి కాలర్ నెక్ ఇచ్చారు. అండ్ ఇక్కడ బటన్స్ కూడా ఇచ్చారు. అండ్ ఫిట్టింగ్ అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా అంతా బాగుంది. నాకు ఈ కుర్తా అయితే నచ్చింది. టోటల్ వ్యూ వచ్చేసి ఇలా ఉంది. ఈ టాప్ వచ్చేసి నేను స్మాల్ సైజ్లో తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ టోటలీ డిఫరెంట్ వచ్చింది, పిక్లో చూపించినట్టు రాలేదు. టోటల్ వ్యూ వచ్చేసి ఇలా ఉంది. నాకు మాత్రం అస్సలు నచ్చలేదు. సో నేను దీన్ని అయితే రిటర్న్ చేసేస్తున్నా. అండ్ ఈ కుర్తీ వచ్చేసి నేను స్మాల్ సైజ్లో తీసుకున్నాను. అండ్ ఇది కూడా టోటల్గా బ్లాక్ కలర్లో వచ్చింది. అండ్ నెక్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర అండ్ ఎండింగ్లో రెడ్ కలర్లో డిజైన్ ఇచ్చారు. నెక్ దగ్గర వచ్చేసి ఇలా ఇచ్చారు. ఇది వచ్చేసి ప్రింట్ కాదు, ఎంబ్రాయిడరీ లాగా ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు. 3/4 స్లీవ్స్ ఇచ్చారు. అండ్ ఎండింగ్లో ఇలా ఇచ్చారు. క్లాత్ కొంచెం డెలికేట్గా ఉంది, బట్ సీ త్రూ అయితే ఏం లేదు. టోటల్ వ్యూ వచ్చేసి ఇలా ఉంది. నాకైతే ఈ కుర్తీ ఓకే, పర్లేదు అనిపించింది. అండ్ ఈ టాప్ వచ్చేసి నేను ఇది కూడా స్మాల్ సైజ్లోనే తీసుకున్నాను. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్నే ఇది కూడా. అండ్ ఇది మొత్తం బ్లాక్ కలర్లో వచ్చింది, బట్ నెక్ దగ్గర మాత్రం డిజైన్ ఇచ్చారు వైట్ కలర్లో. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ ఇచ్చారు. అండ్ సైడ్స్ కూడా ఇలా థ్రెడ్స్ ఇచ్చారు. ఈ టాప్ కూడా క్వాలిటీ అండ్ ఫిట్టింగ్ రెండు బాగున్నాయి. అండ్ టాప్ టోటల్ వ్యూ వచ్చేసి ఇలా ఉంది. అండ్ ఈ టాప్ వచ్చేసి స్మాల్లో తీసుకున్నాను. అండ్ ఇది కూడా టోటల్ బ్లాక్ కలర్లో వచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు. అండ్ నెక్ దగ్గర వచ్చేసి ఇలా ఇచ్చారు. పూసలతోని కొంచెం డిజైన్ ఇచ్చారు. ఈ కుర్తీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా బాగుంది. అండ్ ఫిట్టింగ్ కూడా బాగుంది. టోటల్గా వచ్చేసి ఇలా ఉంది. అండ్ ఈ కుర్తీ కూడా నాకు నచ్చింది. ఈ టాప్ కూడా నేను మీడియం సైజ్లోనే తీసుకున్నాను. అండ్ ఇది కూడా టోటల్ బ్లాక్ వచ్చింది. అండ్ నెక్ దగ్గర మాత్రం ఎంబ్రాయిడరీ డిజైనింగ్ ఇచ్చారు. ఇవి వచ్చేసి మిర్రర్ లాగా ఉన్నాయి, కానీ మిర్రర్ కాదు అది. హ్యాండ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ ఇచ్చారు. అండ్ ఈ టాప్ కూడా క్వాలిటీ అండ్ ఫిట్టింగ్ రెండు బాగున్నాయి. అండ్ కింద వచ్చేసి ఆపిల్ కట్ ఇచ్చారు. టోటల్ వ్యూ వచ్చేసి ఇలా ఉంది. ఇది కూడా నాకు నచ్చింది. ఇది కూడా నేను స్మాల్ సైజ్లోనే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి స్లీవ్లెస్ టాప్. అండ్ వెనక ఇలా కట్టుకోవడానికి థ్రెడ్స్ ఇచ్చారు. క్వాలిటీ బాగుంది కానీ ఫిట్టింగ్ అయితే ఏమంత బాగాలేదు. అండ్ పిక్లో చూపించినట్టు కూడా ఏం రాలేదు. అలా టోటల్గా ఇలా ఉంది. నేను ఇది కూడా రిటర్న్ చేసేస్తున్నా. ఈ టాప్ కూడా నేను స్మాల్ సైజ్లో ఆర్డర్ చేశాను. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్లో ఇచ్చారు. నెక్ దగ్గర వచ్చేసి ఇలా ఇచ్చారు డిజైన్. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ ఇచ్చారు. అండ్ సైడ్స్కి ఇలా థ్రెడ్స్ ఇచ్చారు. అండ్ ఈ టాప్ కూడా క్వాలిటీ అండ్ ఫిట్టింగ్ రెండు బాగున్నాయి. టోటల్ వ్యూ వచ్చేసి ఇలా ఉంది. అండ్ ఈ టాప్ కూడా నాకు నచ్చింది. ఈ వీడియోలో ఇంతే. అండ్ కొన్ని కుర్తీస్ కలర్స్ షేడ్స్ వేరేలా పడ్డాయి. అండ్ ఒరిజినల్ పిక్ కూడా నేను పక్కనే పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ కుర్తీస్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ కుర్తీస్ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఫర్దర్గా మీకు ఏం వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.